స్తబ్దతలో ఉంది. ఇండస్ట్రీ కాదు, అందరం కూడా స్తబ్దతలో ఉన్నాం. ఇండస్ట్రీ ఎందుకంటే ఎక్కువగా షూటింగ్లో చాలా ఎక్కువ మంది పాల్గొనడం అదంతా జరుగుతుంది ఒకే చోట. సరే, దాన్ని మరి ఎలా ఎట్టా దాన్ని నియమ నిబంధనలు పెట్టి ఎలా దాన్ని షూటింగ్లు చేసుకోవాలన్నది కూడా ఇండస్ట్రీలో అందరం కూర్చొని ఆలోచించవలసిన విషయం. ఇండస్ట్రీలో పెద్దలందరూ కూర్చొని ఆలోచించి, ఎందుకంటే ఇంతమంది ఇవాళ పని లేక, అంటే ఒక కార్ డ్రైవర్లు కానీ ప్రొడక్షన్ బాయ్లు కానివ్వండి, లేకపోతే మిగతా లైఫ్ బాయ్స్ కానివ్వండి, ఆ క్రాఫ్ట్స్ వాళ్ళందరూ కూడా ఎన్నో ఇబ్బందులు పాల్గొంటున్నారు. ఇబ్బందులు పాలని కాదు, మళ్ళీ ఇది కూడా ఎవరికి అంటకుండా ఉండడం చూడటం కూడా మన ధర్మం. ఎందుకంటే డాక్టర్స్ కానీ ప్రభుత్వాలు కానీ ఎన్నో ఆంక్షలు పెట్టాయి, సోషల్ డిస్టెన్సింగ్ అని, సామాజిక దూరం పాటించాలని, మాస్క్లు ధరించాలని, ఇవన్నీ ఉన్నాయి. అలాగే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలన్నా ముందుగానే ఆన్లైన్ పాస్ తీసుకోవాలని, దాంట్లో మళ్ళీ క్వారంటైన్లో ఏదైనా అనుమానం ఉంటే క్వారంటైన్కి పంపించడం, ఐసోలేషన్కి పంపించడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. సో ఇవన్నీ వీటన్నింటినీ ఎలా అధిగమించగలుగుతాం, ఎలా మళ్ళీ ఈ షూటింగ్ పునఃప్రారంభించగలుగుతాం అనేది అందరం దాని గురించి ఆలోచిస్తాము. సో తప్పకుండా ఒకసారి అది ఎత్తేసాక షూటింగ్